फ्रेंड्स इंतवरकू मैं ान सब्सक्राइब चुस्क रेड कलर बटन में क्लिक मैं ान सब्सक्राइब चेंदी पक्न बेल आइकन एक्टिवेट द्वारा नीन ये वीडियो पेटना मिस का उ हे गाइस एला गाइस इवा वीडियो मैं चूस व्हाट्सएप मिम्मेल्ल एवरना सर ब्लैक लिस्ट पेटारा वाल तो मेरे चैटिंग से उड़ा सो इतना ब्लैक लिस्ट पेट मुझे विधा वाल नचने विधा मेसेजे पेवे मिम्मेल वाल ब्लैक लिस्ट पेटर कहूर वाल तो चैटिंग से चांस उपबो इवा वीडियो इन चूसरा कांटाक्ट अनिल व्यक्ति ने ब्लैक लिस्ट पेटा इपू मेसेज पेटना सर अत प्रोफाइल का लास्ट स्क्रीन का నేను పెట్టే ప్రతి ఒక్క మెసేజ్ కూడా వాళ్ళకి అయితే రిసీవ్ అయితే కావటం లేదన్నమాట. సో అందుకే బ్లాక్ లిస్ట్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తితో అనిల్ అనే పర్సన్ తోటి నేను ఈ విధంగా చాటింగ్ చేయాలి అనేది కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఇవాళ వీడియోలో అయితే. గ్యాస్ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. గ్యాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక మీడియేటర్ని తీసుకోవాలి. ఆ మీడియేటర్ ద్వారా మీరు ఒక కొత్త గ్రూప్ని అయితే ఫామ్ చేయాలి. అది కూడా మీరైతే క్రియేట్ చేయరు, మీ ఫ్రెండ్ని ఒక క్రియేట్ చేయమని చెప్తారు. ఇక్కడ చూసుకోవచ్చు పి శ్రీనిదేవ్ ఉన్నారు కదా, ఈ యొక్క మీడియేటర్ అయితే మీరు అనుకోవచ్చు అనమాట. ఈ పర్సన్ నేను ఏం చెప్తానంటే కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేయమని చెప్తాను. అది ఎలాగంటే ఈ శ్రీనిదేవ్ అనే ఒక పర్సన్ అనిల్ అని చెప్పిన బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా, ఆ వ్యక్తి నన్ను మేము ముగ్గురు ఉండే విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేయమని చెప్తాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నువ్వు గ్రూప్ క్రియేట్ చేయని మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఒక గ్రూప్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత నన్ను ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో వాళ్ళని కూడా గ్రూప్లో యాడ్ చేయమని చెప్తాను అనమాట. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెడతారో వాళ్ళని కూడా గ్రూప్లో యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ గ్రూప్ పేరు హాయ్ అని పెట్టి అయితే నేను పెట్టడం జరిగింది అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో వాళ్ళ నెంబరు అని ఒక మీడియేటర్ తీసుకుంటారు వాళ్ళది అండ్ మీరు ఒక గ్రూప్లో ఫామ్ అవుతారు. జస్ట్ 3 మెంబర్స్ అయితే గ్రూప్లో అయితే ఉంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ వ్యక్తి మిమ్మల్ని యాడ్ చేసారని ఇక్కడ చూపించడం జరుగుతుంది. గ్రూప్లో 3 మెంబర్స్ ఉన్నప్పుడు ఎవరైతే ఆ గ్రూప్ క్రియేట్ చేస్తారో, సో ఐ మీన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, మీ ఫ్రెండే చెప్తారు కదా మీడియేటర్ కింద క్రియేట్ చేయమని, ఆ వ్యక్తిని మీకు గ్రూప్ అడ్మిన్ ఇచ్చి ఆ వ్యక్తిని ఎగ్జిట్ అయితే అయిపోమని మీరైతే చెప్పాలి. సో గ్రూప్లో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన వ్యక్తి ఉంటారు, ఇక్కడ నుంచి మీరు గ్రూప్ ద్వారా చాటింగ్ చేయవచ్చు. అది ఎలా చేయాలి చూపిస్తాను మీకైతే. ఇప్పుడు గైస్ చూసారా, నాకు ఐ మీన్ యూ అని ఉంది కదా, నేదన్న నా ఫోన్ అనమాట. నాకు గ్రూప్ అడ్మిన్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేశారో వాళ్ళని ఎగ్జిట్ అయిపోతే అయిపోతారనమాట, మనం తీయడానికి అయితే ఉండదు. సో టోటల్గా నన్ను ఎవరైతే బ్లాక్ లిస్ట్ పెట్టారో వాళ్ళు అండ్ నేను తప్ప ఈ గ్రూప్లో ఇంకెవరు లేరు. ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదిగా మెసేజ్ పెట్టిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫో అని చెప్పి ఒక ఆప్షన్ అవడం జరుగుతుంది. ఇన్ఫో ఆప్షన్ ప్రెస్ చేస్తాం, ఇక్కడ రీడ్ బై అండ్ డెలివరీ టు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కనుక అనిల్ అనే వ్యక్తి మెసేజ్ని చదివితే రీడ్ బై అనేది వస్తుంది. వాళ్ళ డేటా ఆన్ ఉంది కాబట్టి మనకి డబుల్ టిక్ అయితే రావడం జరిగింది. నేను నా నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళకి ఈ విధంగా మీరు అయితే మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. గైస్ ఈ విధంగా మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెడతారో వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. చూసినట్లయితే ఈ విధంగా మీరు మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో గైస్ ఇంకా మన సెకండ్ మెథడ్ చూసుకున్నట్లయితే ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతారో వా యొక్క వాట్సాప్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీకు చాటింగ్ అంతా పోయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి సెటింగ్స్లో వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అని ఉంటుంది. ఈ డిలీట్ మై అకౌంట్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తే మీ యొక్క వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ ఓపెన్ చేసుకుని మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో వాళ్ళకి మీరు మెసేజ్ అయితే చేయవచ్చు అనమాట. గైస్ కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.